మ్యాంగో స్టిక్కీ రైస్ ఇది ది మోస్ట్ ఫేమస్ థాయ్ డెజర్ట్ దీని వాళ్ళు ఈ స్టిక్కీ రైస్ తోటి ఓవర్ నైట్ సోక్ చేసి ట్రెడిషనల్ బ్యాంబూ బాస్కెట్లో స్టీమ్ చేసి కుక్ చేస్తారు ఇలాంటివేమీ మన దగ్గర లేవు కాబట్టి ఈ క్లాసిక్ డెజర్ట్ని మన ఇంట్లో ఉండే రెగ్యులర్ రైస్ తోటి అదే టేస్ట్ వచ్చేటట్టు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ ఆం యమునయ్య మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్ని హాఫ్ కప్ లేదా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని స్టార్చ్ మొత్తం పోయేటట్లుగా నాలుగైదు సార్లు కడిగేసి తర్వాత నీళ్ళు పోసి ఒక వన్ అవర్ వరకు వీటిని నానబెట్టుకుందాము ఈ రెసిపీకి మనకి కోకోనట్ మిల్క్ టూ కప్స్ లేదా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కావాలి అలాగే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కావాలి వన్ టేబుల్ స్పూన్ రోస్టెడ్ పీనట్స్ కావాలి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కొంచెం సాల్ట్ కూడా అవసరమవుతుంది ఈ స్వీట్ పేర్లోనే మ్యాంగో ఉంది కాబట్టి తప్పకుండా మ్యాంగో అయితే అవసరం మనకి ఒక మంచి తీయటి మామిడి పండు కూడా రెడీగా ఉంచుకుందాం కడిగిన బియ్యంలో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోయాలి తర్వాత మూడు కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలి ఇక మీడియం టు హై ఫ్లేమ్ మీద అడుగంటకుండా గమనించుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ముందు రైస్ కుక్ చేసేసి తర్వాత కొబ్బరి పాలు పోద్దాంలే అనుకోకండి దీనివల్ల టేస్ట్ సరిగ్గా రాదు బియ్యం పూర్తిగా కోకోనట్ మిల్క్లో ఉడికితేనే రైస్కి ఒరిజినల్ స్టిక్కీ రైస్ టేస్ట్ వస్తుంది ఇలా రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి వైట్ షుగర్ వలన రైస్ కలర్ మనకి బాగా తెల్లగా వస్తుంది కావాలంటే పామ్ షుగర్ అదే జాగ్రీ మన బెల్లం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం చూసి మీకు ఎంత కావాలో అంతా మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి చక్కెర వేసేసిన తర్వాత దీంట్లో మనం వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ లేదా రెండు పించెస్ సాల్ట్ ఇలా మనం రెండు వేలతో తీసి వేసినా కూడా సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఇవి రెండింటినీ వేశాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద కొబ్బరి పాలు పూర్తిగా అబ్జార్బ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా రైస్ దగ్గరకు వచ్చేసి గ్లేజ్డ్ లుక్ తోటి మనకు తెలిసిపోతుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుంచుకుందాం రైస్ని మరీ డ్రైగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచకండి ఎందుకంటే ఆపిన తర్వాత కూడా కొంచెం గట్టిపడుతుంది అందుకని కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే ఆపేస్తే మన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇంకా సాల్టెడ్ కోకోనట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాము మిగిలిన హాఫ్ కప్ కొబ్బరి ఇలా ఒక గిన్నెలో పోసి అవి వేడి చేసుకోవాలి ఇవి వేడయ్యేలోగా మనం రైస్ ఫ్లోర్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ తోటి పలుచగా పేస్ట్ చేసుకోవాలి కొబ్బరిపాలు పాలు వేడయ్యాక ఈ పేస్ట్ని అందులో కలిపి లమ్స్ రాకుండా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్నాక దీంట్లో వన్ ఎయిత్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి దాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఉడకనివ్వాలి ఇది ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మరి గట్టిగా అయితే కన్సిస్టెన్సీ కేక్ లాగా అయిపోతుంది సో అందుకని కొంచెం పలచగా ఉన్నప్పుడే దీన్ని ఇలా ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మన మామిడి పండుని దాని తొక్క పూర్తిగా తీసేసుకొని ఇలా స్లైస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా రెడీ చేసి ఉంచుకోవాలి ఇంకా మనం పక్క నుంచి పెట్టుకున్న రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇంకా ప్లేటింగ్ స్టార్ట్ చేద్దాము ఒక చిన్న కప్ తీసుకొని ఒక రౌండ్ కప్ తీసుకొని మీ దగ్గర ఉన్న కటోరీ కానీ కప్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో రైస్ని ఇలా పెట్టుకొని ఇలా రిమ్ వరకు కంప్లీట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టేసి ప్లేట్ తీసుకుందాము మనం దేంట్లో సర్వ్ చేయాలనుకుంటున్నాము ఆ ప్లేట్ తీసుకొని ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ని వేరుశన్న పప్పును కూడా రెడీగా పక్కన పెట్టుకొని ఈ కప్పుని ఇలా ప్లేట్లో బోర్లిస్తే మనకి అదే షేప్లో రైస్ మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనం కట్ చేసిన మ్యాంగో స్లైసెస్ని ఇలా స్లోగా స్లిప్ చేస్తే ప్లేట్లో ఈజీగా వచ్చేస్తాయి సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కోకోనట్ సాల్టీ కోకోనట్ సాస్ని ఇలా రైస్ మీద కొంచెం మ్యాంగోస్ మీద వేసుకొని దీనివల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ దట్ సాల్టీనెస్ కదా చాలా బాగుంటుంది ఇంత చేస్తున్నాం కదా ఇంకొంచెం గార్నిష్ చేద్దాము విత్ ఫ్యూ మింట్ లీవ్స్ తర్వాత ఫైనల్గా క్రష్డ్ పీనట్స్ కూడా కొంచెం వేసేసి మన ప్లేటింగ్ కంప్లీట్ చేసేద్దాము ఈ వేరుశెనగపప్పు ప్లేస్లో ఒరిజినల్ థాయి డిష్లో కొన్నిసార్లు వాళ్ళు రోస్టెడ్ నల్ల నువ్వులు కానీ అలాగే రోస్టెడ్ పెసలపప్పు కూడా వేస్తారు కానీ పీనట్స్ బాగుంటాయని నేను పీనట్స్ వేశాను ఇంత కష్టపడి చేశాను కదా ఇప్పుడే దీన్ని ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను కాస్త మ్యాంగో పీస్ని కొంచెం సాల్టీ కోకోనట్ సాస్లో కలిపి దాంతోపాటు కొంచెం కోకోనట్ రైస్తో తీసుకొని ఒక స్పూన్ ఫుల్ టేస్ట్ చేస్తే కదా మనకి దీని ఒరిజినల్ టేస్ట్ తెలిసేది చాలా చాలా బాగుంది ఒరిజినల్ మ్యాంగో స్టిక్కీ రైస్ స్టిక్కీ రైస్తో చేసిన దానికి ఇలాంటి మన రెగ్యులర్ రైస్తో చేసిన దానికి టేస్ట్లో నాకైతే ఏం తేడా తెలియట్లేదు చాలా బాగుంది నేను ఒరిజినల్ రైస్ టేస్ట్ చేస్తున్నాను ఈ డెజర్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు సో నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు అది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది సో మీరు కూడా ట్రై చేయవచ్చు మీకు నా ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ వెన్స్డే సాటర్డే నేను కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ టు ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సూన్ టిల్ దెన్ 拜拜。Bye bye.